రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నమయ్య జిల్లా వైద్యాధికారి కొండయ్య పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా బ్లడ్ క్యాంపులు నిర్వహించి రక్తదానం ఆవశ్యకతను ప్రజలకు తెలుపుతున్నామన్నారు. యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయొచ్చని అన్నారు. జిల్లా డైట్ ఆవరణలో ఘనంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ శైలజ మాట్లాడుతూ రక్తదానంతో కలిగే ప్రయోజనాలకు ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. అన్నమయ్య జిల్లాలో 5 చోట్ల ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించినట్లు తెలిపారు. రాయచోటి 1, కలికిరి 1, బి కొత్తపేట 1, రాజంపేట 1, మదనపల్లిలో 2 బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించినట్లు తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా నిమోనియా, గర్భిణీ స్త్రీలు, ప్రమాదాలకు గురైన వారు సరైన సమయానికి రక్తం దొరకక ప్రజలను కోల్పోతున్నారని అన్నారు. రక్తదానం చేయడం వలన రక్త కణాలు బాగా ఉత్పత్తి అవుతుందన్నారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ మధుసూదన్ రెడ్డి, డిఎన్ఎంఓ విష్ణువర్ధన్ రెడ్డి, లోకల్ మెడికల్ ఆఫీసర్ వసీం అక్రమ్, ఎంపీహెచ్ఎస్ బి మల్లికార్జున శ్రీనివాసులు, ఎస్రీఎన్ నాగేశ్వరరావు, ల్యాబ్ టెక్నీషియన్ ఉత్తమరెడ్డి, సిఎఫ్ఐ అడియార్పి ఎస్ అళ్ళావల్లి, పిసిఎస్ఎస్ స్వాతి, రాయచోటి దీప, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, మదనపల్లి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, అందరికి నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే జరుపుకుంటాము ప్రతి సంవత్సరము. ఈరోజు అదే విధంగా ఈరోజు మనము రాయచోటి, మా జిల్లాలో అన్నమయ్య జిల్లాలో రాయచోటి, మదనపల్లి, రాజంపేట, పీలేరు అన్ని చోట్ల బ్లడ్ క్యాంప్స్ అనేసి పెట్టేస్తాము. ఇదేంటంటే బ్లడ్ డొనేషన్ అనేది ప్రజలకు అవగాహన కల్పించడము మెయిన్. అవగాహన కలిగించడం అంటే ఇప్పుడు మనం ఒక్క బ్లడ్ కనుక ఇచ్చామంటే దాదాపు అది 3 యూజ్ అవుతుంది. ఏ విధంగా అంటే ఒకరికి హోల్ బ్లడ్ కావాలా, ఒకరికి ప్లాస్మా బ్లడ్ కావాలి. ప్లాస్మాలో బ్లడ్లో నుంచి ప్లాస్మా తీస్తాము, ప్లేట్లెట్స్ తీస్తాము. ఒక్క పాయింట్ ఆఫ్ బ్లడ్ ఇచ్చినామంటే మనము 3 ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇదేంటంటే మనము చాలా వరకు మన భారతదేశంలో అనారోగ్యంతో బాధపడుతూ అనీమియా ఉండే పేషెంట్లకు, అదేవిధంగా డెలివరీ అవుతూ రక్తం పోయే దానివల్ల అనిమిక్ కావడము, అదేవిధంగా యాక్సిడెంట్లలో మనము చూస్తూ ఉంటాము బ్లడ్ అవసరం పడుతుంది. కాబట్టి ఇదంతా మనం ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఈ అవగాహన అనేది ప్రజల్లో మనం తీసుకెళ్లాలని చెప్పేసి ఎక్కువ క్యాంప్స్ పెట్టి ప్రజలందరినీ మనము సమీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాము మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా అన్ని మా పిఎస్ఎల్ నుంచి కానీ అందరికీ అవగాహన కలిగించడం అనేది చేస్తున్నాము. ఇది ప్రజలందరూ గుర్తించాలని చెప్పేసి మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మేడం. సరే, 1 వచ్చాను. ఓకే ఓకే మేడం. ఈరోజు బ్లడ్ డొనేషన్ డే అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ డొనేషన్ అంటే జరుగుతూ ఉంది. ఈ డొనేషన్ అనేది మనం ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. బ్లడ్ డొనేషన్ దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. మన స్టేట్లో, మన డిస్టిక్లో ఇక్కడ 5 దగ్గర జరుగుతూ ఉంది. 5 ప్లేసెస్లో జరుగుతూ ఉంది. ఒకటి వచ్చి ఇక్కడ, 2 కలికిరి, 3 కొత్తకోట, మదనపల్లిలో 2 దగ్గర జరుగుతూ ఉంది. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి ఎవరన్నా కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇచ్చిన దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి కొలెస్ట్రాల్ అయితేమి, వాళ్ళ రక్త కణాలు కూడా యాక్టివ్గా మల్టిప్లై అవ్వడం, అభివృద్ధి జరగడం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్స్ అట్లా కొన్ని రకాల క్రానిక్ డిసీజెస్ నుంచి కూడా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. దానికంటే కూడా ముందు మనము ఒక మనిషిని సేవ్ చేసినట్టు అవుతారు. ఈ యాక్సిడెంట్స్ ఉంటాయి, ఎమర్జెన్సీస్ ఉంటాయి, లేడీస్ ఇది డెలివరీ టైంలో కానీ కొన్ని కాంప్లికేషన్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఆ టైంలో ఈ బ్లడ్ వీళ్ళు ఇచ్చిన దానివల్ల వాళ్ళకి చాలా లైఫ్ సేవింగ్ మెజర్మెంట్గా ఉంటుంది అది. సో అందరూ అది ఇస్తే చాలా బాగుంటుంది. మనం ఈ క్యాంప్ సందర్భంగా అందరికి కూడా సర్టిఫికేట్స్ ఇస్తున్నాము, ఇచ్చిన వాళ్ళందరికి కూడా. దాంతోపాటు ఎక్కువ టైమ్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా వేరే ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనేసి ఈ దీనికి